హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో డిఎస్సి మరియు టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి ఈరోజు మరికొంత న్యూస్ అయితే రావడం జరిగింది అనఫీషియల్గా. అయితే దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండబోతున్నట్టుగా, అలాగే హాల్ టికెట్లు విడుదల చేయబోతున్నట్టుగా వస్తుంది. వివరాలు ఏంటంటే స్పష్టంగా చూద్దాము. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి, మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం పేపర్లో చూసినట్లయితే డిఎస్సి 2024 నిర్వహణ పైన ఈసీకి లేఖ రాసామని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 5 వరకు జరగాల్సిన టెట్ ఏదైతే ఉందో ఫలితాల ప్రకటన DSC 2024 హైకోర్టు ఆదేశాల మేరకే నిర్వహించాలనుకున్నట్లు కోరుకున్నారట. అయితే ఎన్నికలు కూడా అమల్లో వచ్చినందున దీనిపైన ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే మనకు తొలుత టెట్ ఫలితాలను ఈ నెల ప్రకటించినా సరే నిర్ణయించుకున్న ఎన్నికల కూడా నేపథ్యంలో వీలైతే ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ప్రకటన డిఎస్సి ఏదైతే ఉందో ఇప్పుడు దీనిపైన కమిషనర్ లేఖ రాసినట్లుగా వివరించారు. దీనిపైన ఈసీకి అనుమతి రాగానే టెట్ ఫలితాలను అలాగే డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తామని వీరైతే అంటున్నారు. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం టెట్ మరియు డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేశాడన్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడి చేసిన 51,000 మంది ఎస్జీటీ పరీక్షలను అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు చెల్లిస్తామన్నారు. అలాగే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు కూడా ఫీజు వాపస్ చేస్తాము అన్నారు. కేవలం ఎస్జీటీ అభ్యర్థులకు మాత్రమే పరీక్షలకు అనర్హులు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎవరైతే పాఠశాల విద్యాశాఖ అధికారి ఉన్నారో సురేష్ కుమార్ వెల్లడించారు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం కల్పిస్తామన్నారు, టెట్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అలాగే ఈ టెట్ డిఎస్సిని వాయిదా వేస్తామని వచ్చిన రూమర్స్ అని చెప్తున్నారు. సో చూద్దాము ఇంకా ఈసీ నుంచి ఎలాంటి మనకు అనుమతి వస్తుందా ఏంటి అనేది, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖచ్చితంగా నిర్వహిస్తున్నారా లేదా వాయిదా వేస్తున్నారా ఏంటి అనేది. సో మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంటే జై హింద్.